हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। सीएम केसीआर वेंटने पीआरसी अमल चेयाली, उद्योग संघाल नायकुलु पेंशनर्लु धर्ना चौक वद्द अरेस्टुलु चेसिना सम्मे आगदनी निराहार दीक्ष कोनसागिस्तामनी तेलियजेशारु। आ विवरालेंटो मन ई वीडियोलो चूद्दाम। मीरु ना चानल्नी सब्स्क्राइब चेसुकोगलरु, लाइक चेयगलरु, शेर चेयगलरु। मरि इंकेंदुकु आलस्यं, वीडियोलोकि वेल्दाम। చేసుకుంటే ఆపడం సీఎం గారికి ధర్మం కాదు. పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు 20-30 రోజులు అవుతుంది. కనీసం పిఆర్సీ రిపోర్ట్ తెలియపరిచి ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించాల్సిందే కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఒక ఎడ్జిటీ టీచరు 20-30 చేసుకుంటే ఎడ్జిటీగానే రిటైర్ అవుతా ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు ఒక ప్రమోషన్ లేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటలే, కేసీఆర్ గారు అన్న మాటలే, వారే భర్తలు ఒక్కారు తీసుకొస్తారని చెప్పి వారే అన్నారు. ఇంతవరకు ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీ లేవు. తక్షణమే మీ పిఆర్సీ కమిటీ 33 అయిపోయింది. ఎంత రిపోర్ట్ వస్తుందో దానికి అదనంగా ఇంకిస్తానని చెప్పి వారే అన్నారు. మరి రిపోర్ట్ ఏందో తెలియజేయండి. తెలియజేసినాక మేము ఆందోళన మా పరిస్థితి మేము చెప్పగలుగుతాం. మా పెన్షనర్స్ కోరేది 2,88,000 గవర్నమెంట్ ఒప్పుకున్న ప్రకారమే ఉన్నది. దాని ప్రకారం పెన్షనర్స్ కు హెల్త్ పాయింట్ చాలా ఇమ్మీడియట్ ఈహెచ్ఎస్ ఇచ్చారు, కానీ అది ఎవడు ఖాతరే చేయటం లేదు. ఏం పని చేస్తారు? కార్పెట్ హాస్పిటల్ అయితే వాడు కేరే చేయటం లేదు. తర్వాత మిగతా సెంటర్స్ ఉన్నాయి, అందులో మందులు లేవు, డాక్టర్ అవే కావాలి అని వస్తామె గొంతేమో కోరికలు మేము కోరటమే లేదు. అందువల్ల దయచేసి ముఖ్యమంత్రి గారు మా యొక్క డిమాండ్స్. ఒకటే విషయం ఏదైనా కూడా ఇది ఒక విధంగా మీకు అర్థమవుతూనే ఉంది. ఉద్యోగస్తుల ఇబ్బంది పెడితే ఏ విధంగా దొరుకుతుంది? ఇటీవల జరిగిన ఎన్నికలు కూడా దాని ఫలితాలు కూడా గమనించుకుంటూ కూడా దాన్ని దాట వేయడం అని అంటే ఏమంటారు? పోనీ మీరు నోషన్లు ఇవ్వండి, నోషన్లు చేయాల్సి ఇది పిఆర్సి ప్రకటించండి. ఏంటి ఏ మతం నుంచి ఇస్తారో కూడా ప్రకటించండి. మేము గతంలో ఉన్నటువంటి బకాయిలు ఇస్తామని మీరు చెప్పాలని మేము అంటలేము. ఏప్రిల్ నుంచి ఇస్తారా? మార్చి వరకు బడ్జెట్ పీరియడ్ ఏప్రిల్ నుంచి ఇస్తారా? అనౌన్స్ చేయండి. గతంలో తెలంగాణ కొరకు ఇదే ధర్నా చౌకలు అనేక ఉద్యమాలు ఉపాధ్యాయులు ఉద్యోగులు చేశారు. అయితే ఇప్పుడు మీకు ధర్నాలు అవసరం లేదంటే మేము ఏందో అనుకున్నాం, అన్ని కోరికలు ఇస్తాం అనుకున్నాం. ఈ విధంగా మమ్మల్ని అణిచివేస్తారని మేము ఎప్పుడు ఊహించలే. మరి ప్రభుత్వం మొదట్లో వచ్చిన పిలిచి మీ కడుపు నిండా భోజనం పెడతాం, ఒక్క కమ్మలో సర్వీస్ పిలిచి ఇస్తాడు. మరి ఆ కమ్మ దొరకలేదా? ఏంది ఇంతకాలం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేయడం, ఇది న్యాయం కాదు. అదేవిధంగా మాకు న్యాయంగా రావాల్సినవి ఆయన మేనిఫెస్టోలో చెప్పాడు. కాంగ్రెస్ వాళ్ళు 60-61 సంవత్సరాలు చేస్తారు, మరి ఎవరు వద్దన్నారు? అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థ నాకు గిట్టదే అన్నాడు. మరి ఎవరు నాకు గిట్టదానం చేయి, నువ్వే కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నావు. మరి అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, ఒక్క నియామకం లేదు, వృత్తి లేదు. మరి ఈ విధంగా అనేక యువతను ఏ ఉద్దేశంతో తెలంగాణ కొరకు పోరాడినామో ఆ ఉద్దేశం నెరవేరలేదు. కానీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నాడు. ఫ్రెండ్గా కనీసం ఆయన దర్శన లేదు, కూడా మాతో మాట్లాడలేదు, చర్చలు లేవు. మరి ఈ కమిటీ అని చేసి కమిటీతో మళ్ళీ కమిటీ కాలాపన చేసి ఇట్లా ఒక నెలలో ఇస్తాడు. మాకు న్యాయంగా 2018 జూలై నుంచి రావాలి, జూన్లోనే ఇస్తాడు, ఒక నెల ముందు ఇస్తాడు కానీ ఇబ్బంది అన్నాడు. మేము నిజమే నమ్మినాం. ఏదో మోసం మాటలు చెప్పుకుంటా ఇప్పటి కూడా వాడు రేపు ఏప్రిల్ అంటాడు, ఏప్రిల్ తర్వాత మళ్ళీ జూన్ అంటాడు, జూన్ అయిన తర్వాత దసరా పెద్ద పండుగ అంటాడు. ఇట్లా కాలాపని చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.